విజన్ 2020 తరహాలో విజన్ 2047 డాక్యుమెంట్ ను టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ సాయంత్రం విశాఖపట్నంలో విడుదల చేయనున్నారు. ఉడా పార్కులోని ఎంజీఎం మైదానంలో మేధావులు విద్యావంతులతో ఏర్పాటు చేయనున్న సమావేశంలో ఈ డాక్యుమెంట్ ను ఆవిష్కరించనున్నారు. దానికి ఇండియన్స్ తెలుగుస్ విజన్ 2047 అని నామకరణం చేశారు. భారతదేశం గ్లోబల్ లీడర్ గా ఎదిగేందుకు అనుసరించాల్సిన ఐదు వ్యూహాలతో ఈ విజన్ డాక్యుమెంట్ ను గ్లోబల్ ఫోరం సస్టైనబుల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సంస్థ రూపొందించింది. సాయంత్రం 5:30 నుంచి 7:30 వరకు సుమారు 2 గంటల పాటు సాగే ఈ కార్యక్రమంలో చంద్రబాబు విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించి అనంతరం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారు. తరువాత మేధావులు విద్యావంతులు విద్యార్థులతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహిస్తారు. విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ పూర్తిగా పార్టీ రహితంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటూ విద్యావంతులు మేధావులు విద్యార్థులకు చంద్రబాబు పేరిట ఆహ్వాన పత్రాలు పంపించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. పాదయాత్ర 185వ రోజుకు చేరుకుంది. ఉమ్మడి గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇవాళ పాదయాత్ర కొనసాగనుంది. పేదరికం లేని ఆంధ్ర తమ ఎజెండా అని లోకేష్ అన్నారు. అందుకోసం దొరికిన చోట దొరికినట్లు అప్పులు చేయమని తెలిపారు. సంపదను సృష్టించి అభివృద్ధి సంక్షేమాలను అమలు చేస్తామన్నారు. ఇప్పటికే రాష్ట్రం 10 లక్షల కోట్ల అప్పులతో నడుస్తుందని, ఆ భారం జగన్ మీద లేదని, అది మన మీద ఉందని లోకేష్ అన్నారు. యువగళం పాదయాత్ర 184వ రోజు తాడికొండ గ్రామ శివార్లు ఏర్పాటు చేసిన క్యాంపులో ఆయన ఆడిటర్స్ తో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆడిటర్లు తమ సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్రంలో భారీ ఎత్తున ఎంఎస్ఎంఈ పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామని అన్నారు లోకేష్. వ్యవసాయ రంగంలో క్రాప్ డైవర్షన్ తీసుకువస్తామని లోకేష్ తెలియజేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. ఏపీ సీఎం జగన్ ఒకే కాలంలో అటు న్యాయ వ్యవస్థ ఇటు సుప్రీం కోర్టుపై గురిపెట్టారు. కొడితే కుంభస్థలాన్నే కొట్టాలి అన్నట్లుగా ఏకంగా ఆ రెండు వ్యవస్థల చీఫ్లని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. మీ వాళ్ళెవరైనా ఉంటే చెప్పండి, టీటీడీ బోర్డులో సభ్యులుగా నియమిస్తామని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్కు సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సుద్కు కబురు పంపినట్లు తెలిసింది. అయితే మరో మాటకు తావివ్వకుండా వారిద్దరూ జగన్ ప్రతిపాదనను తిరస్కరించినట్లు సమాచారం. సీఎం జగన్ పై భారీ స్థాయిలో సిబిఐ కేసులు పెండింగ్ లో ఉన్నాయి. తాజాగా వివేకానంద రెడ్డి హత్య కేసులో సీఎం సోదరుడు ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి పైన సిబిఐ విచారణ జరుగుతుంది. ఈ కేసులు రకరకాల రూపాల్లో స్థానిక న్యాయస్థానం నుంచి సుప్రీంకోర్టు వరకు విచారణకు వెళ్తున్నాయి. దీంతో జగన్ ఏకకాలంలో న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టుపై గురిపెట్టారు. భారీ అప్పు తెచ్చేందుకు జగన్ సర్కార్ వేసిన ప్లాన్ ఫెయిల్ అయింది. బ్యావరేజెస్ కార్పొరేషన్ ద్వారా విడుదల చేసిన బాండ్లు మరోసారి బోల్తా పడ్డాయి. ఇన్వెస్టర్లు వాటిపై కన్నెత్తి కూడా చూడలేదు. దీంతో 11,600 కోట్ల అప్పు తేవాలి అన్న సర్కార్ ఆశలు నెరవేరలేదు. రాజ్యాంగ విరుద్ధంగా ఆదాయం మళ్లిస్తూ అడ్డగోలుగా అప్పులు తెస్తున్న జగన్ సర్కార్ బ్యావరేజెస్ కార్పొరేషన్ ద్వారా సోమవారం బీఎస్సీలో బాండ్లు విడుదల చేస్తుంది. ముందుగా 2,000 కోట్లు ఇష్యూ ఓవర్ సబ్స్క్రైబ్ అయితే మరో 9,600 కోట్లు అప్పు తెచ్చుకోవాలనే ప్లాన్తో బాండ్లు విడుదల చేసింది. అయితే ఆ 2,000 కోట్ల మేర బాండ్లను కూడా ఇన్వెస్టర్లు సబ్స్క్రైబ్ చేసుకోలేదు. అయితే జగన్ ప్రభుత్వంపై ఇన్వెస్టర్లకు నమ్మకం లేకపోవడమే కారణమని తెలుస్తోంది. అంతకు ముందు మే 15 బ్యావరేజెస్ కార్పొరేషన్ ద్వారా బీఎస్సీలో విడుదల చేసిన బాండ్లు కూడా ఫెయిల్ అయ్యాయి. ఇప్పుడు బీఎస్సీలో లిఫ్ట్ లిస్ట్ చేయలేదు. పైగా ఆ బాండ్లలో పెట్టుబడులు పెట్టడం చాలా రిస్క్. ఏపీ ప్రభుత్వం అప్పులను భవిష్యత్తులో ఆదాయం సమకూర్చే ప్రాజెక్టుల కోసం ఉపయోగించడం లేదు. కాబట్టి ఆ బాండ్ల రీపేమెంట్, వడ్డీ చెల్లింపులపై ఇన్వెస్టర్లలో అనుమానాలు పెరిగాయి. అవి అన్లిస్టెడ్ కాబట్టి వడ్డీ రేటు కూడా చాలా తక్కువ. దీంతో అప్పట్లో కూడా ఇన్వెస్టర్లు ఎవరూ మొగ్గు చూపలేదు. ఉత్తరాంధ్రపై వైసీపీకి ఎటువంటి ప్రేమ లేదని, ఈ ప్రాంతంలో భూముల దోపిడీయే ఆ పార్టీ నేతల లక్ష్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. పర్యావరణాన్ని దెబ్బతీసేలా పచ్చని కొండలను సైతం పిండి చేసి అడ్డగోలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. అనకాపల్లి జిల్లా కాశింకోట మండలం విసన్నపేట ప్రాంతంలో కొండలను కొట్టి గెడ్డలను వాగులను కప్పేసి చదును చేసిన వందలాది ఎకరాల భూములను పరిశీలించారు. ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున భూ దోపిడీ జరుగుతుంటే స్థానిక ఎమ్మెల్యేలు వంతపాడుతున్నారని, దోపిడీలో పాలు పంచుకుంటున్నారని ఆరోపించారు. విసన్నపేటలో భూ దోపిడీ పర్యావరణానికి విఘాతం కలిగించడంపై కేంద్ర పర్యావరణ బోర్డుకు ఎన్జీటీకి జనసేన తరపున ఫిర్యాదు చేస్తామని పవన్ తెలియజేశారు.
ఎటువంటి అనుమతులు లేకుండా వేల కోట్ల అంచనాలతో రియల్ ఎస్టేట్ వెంచర్ వేసేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. ప్రభుత్వానికి చెందిన గెడ్డలు వాగులు కబ్జా చేయడమే కాకుండా పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగించారని పవన్ అన్నారు. వాల్టా చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న సీఎం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. ఋషికొండపై అనుమతికి మించి ఎక్కువ భవనాలు నిర్మిస్తున్నారు. ఏపీటీడీసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిర్మాణాలు పరిమితులు దాటిపోతున్నాయి. ఋషికొండపై ఏపీటీడీసీకి 68 ఎకరాల భూమి ఉంది. కేంద్ర పర్యావరణ అటవీ శాఖ ఇచ్చిన అనుమతుల ప్రకారం అందులో 9.88 ఎకరాలను మాత్రమే ఉపయోగించుకోవాలి. అందులోనూ 4.5 ఎకరాల్లోనే భవనాలు నిర్మించాలి. మిగిలిన భూమిని ఇతర అవసరాలకు ఉపయోగించుకోవాలి. కాగా 19,967.97 చదరపు మిల్లి విస్తీర్ణంలో నిర్మాణాలు చేపడుతున్నామని జీవీఎంసీకి ఏపీటీడీసీ ప్లాన్ సమర్పించింది. తొలి దశలో 4 బ్లాకులను 12,591 చదరపు మిల్లీమీటర్ విస్తీర్ణంలో నిర్మిస్తామని తెలియజేసింది. అయితే అక్కడ అంతకు మించి నిర్మాణాలు సాగుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే జీవీఎంసీ అడ్డుకోవాలి. అయితే ఈ పనులను పర్యవేక్షించే బాధ్యత జీవీఎంసీ అధికారులకే ప్రభుత్వం అప్పగించింది. పర్యాటకుల వసతి భవనాల పేరుతో రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం నిర్మిస్తున్నారు. వారికి నచ్చినట్లు నిర్మించుకుంటూ పోతున్నారు. నిర్మాణాల వివరాలపై ప్రభుత్వం మొదటి నుంచి గోప్యత పాటిస్తోంది. ఏ అధికారి ఇక్కడి పనులను తనిఖీ చేయడం లేదు. అనుమతించిన దానికంటే ఎక్కువ విస్తీర్ణంలోనే కొండ తవ్వకాలు జరిగాయని కమిటీ నిర్ధారించింది. ప్రభుత్వ పాలనలోని లోపాలను ఎత్తి చూపుతున్నందుకు ఆంధ్రజ్యోతి సంస్థలు తొక్కేద్దామని సీఎం కేసీఆర్ 2014లోనే తనతో అన్నారని నాటి సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ ఆర్ చంద్రవదన్ తెలియజేశారు. సీఎం తనను పిలిచి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థలను అణచివేయాలని చెప్పారని, ఆ సంస్థలకు ఎటువంటి ప్రకటనలు ఇవ్వవద్దని ఆదేశాలు జారీ చేశారని వెల్లడించారు. అయితే ఇది సరైన విధానం కాదని తాను చెప్పానని తెలియజేశారు. ఇలా చేయడం ద్వారా ఎలాంటి సంకేతాలు పంపినట్లు అవుతుంది అని ప్రశ్నించానని అన్నారు. అయినా అవేమీ సీఎం కేసీఆర్ కు పట్టలేదని, చాలా నిరంకుశంగా అధికార వ్యవస్థను తన స్వలాభాల కోసం వాడారని తెలియజేశారు. మంగళవారం గోల్కొండ కోటలో నిర్మించనున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల కవరేజీకి ఇతర అన్ని మీడియా సంస్థలకు ఆహ్వానం పంపిన ప్రభుత్వం ఆంధ్రజ్యోతి సంస్థలకు మాత్రం పంపలేదు. దీనిపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సోమవారం నిర్వహించిన డిబేట్లో చంద్రవదన్ పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న తీరు సిగ్గుచేటు అని మండిపడ్డారు. మీడియాను భరించే స్థితిలో ప్రభుత్వం లేదు అని తెలిపారు. మీడియాను అణిచివేయాలని, అణగదొక్కాలి అనే ధోరణితో సర్కారు ఉందని చెప్పారు. ఇలాంటి ఆలోచన ఉన్నవారంతా నామరూపాలు లేకుండా పోతారు, చరిత్రహీనులుగా మిగిలిపోతారు అని చంద్రవదన్ తెలియజేశారు. అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ ఎత్తివేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ దాంతో పాటు రైతు బంధు, బీసీ బంధు, దళిత బంధు లాంటి పథకాలను తొలగించేస్తోంది అని మంత్రి కేటీఆర్ రాష్ట్ర ప్రజలను హెచ్చరించారు. ఈ పథకాలను తొలగించే రాబందుల సర్కార్ కావాలా, అన్ని వర్గాల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలో ప్రజలే తేల్చాలి అని పిలుపునిచ్చారు. కామారెడ్డి ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో నిన్న ఆయన పలు అభివృద్ది పనులను ప్రారంభించారు. 50 ఏళ్లు పాలించి 200 రూపాయలు పింఛను ఇవ్వడానికి తలకిందులైన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏకంగా 4,000 పెన్షన్ ఇస్తానంటూ ప్రలోభ పెడుతుంది అని, అదే విషయమై ఆ పార్టీ నేతలను నిలదీయాలని కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. సంచులు మోసే రేవంతి థర్డ్ క్లాస్ క్యారెక్టర్ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పాలనలో కరెంటు కోతలే తప్ప సాగునీరు ఎన్నడూ సక్రమంగా అందించలేదు అన్నారు. మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీ కూట్రలు పన్నుతోంది అన్నారు. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెంచడం ద్వారా ఫిరమైన ప్రధానిగా పేరుగాంచారు అని వ్యాఖ్యానించారు. ఢిల్లీగాళ్లతో ఊదు కాలదు, ఫీరు లేవదు అంటూ రెండు పార్టీల అధిష్టానం ఢిల్లీలో ఉంటే, తమ అధిష్టానం మాత్రం గల్లీలో ఉంటే పేద ప్రజలేనని వ్యాఖ్యానించారు. రుణమాఫీ పథకం పరంగా మరో కీలక ఘట్టం పూర్తయింది. 100,000 రుణానికి రూపాయి తక్కువగా, అంటే 99,999 వరకు పంట రుణం తీసుకున్న రైతులకు సంబంధించి రుణమాఫీ ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేసింది. ఇందుకు సోమవారం 5,809.78 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు 9,02,843 మంది రైతులకు రుణమాఫీ జరిగింది. ఈ నిధులతో కలిపి ఇప్పటి వరకు 16,22,330 మంది రైతులకు 7,753.43 కోట్ల మేర రుణమాఫీ జరిగినట్లు ప్రభుత్వం వెల్లడించింది. 100,000 రుణమాఫీ కోసం రైతులు 4.5 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. గతంలో 2 విడతలుగా 1,206 కోట్ల వరకు మాఫీ చేసిన తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. ఈ నెల 2వ తేదీన వ్యవసాయ రంగం రుణమాఫీ అంశాలపై సమీక్ష నిర్వహించిన కేసీఆర్ 45 రోజుల్లో 100,000 రుణమాఫీ పూర్తి చేస్తామని ప్రకటించారు.
మరుసటి రోజు మంత్రి హరీష్రావు బిఆర్ఓ విడుదల చేశారు. అదే రోజు 41,000 లోపు రుణాలు 62,758 మంది రైతులకు సంబంధించి 237.85 కోట్లను విడుదల చేశారు. ఈ నెల 4న 43,000 లోపు రుణాలు ఉన్న 31,339 మంది రైతులకు గాను 126.5 కోట్లను మంజూరు చేశారు. ఈ నెల 11న 50,000 లోపు బకాయిలు ఉన్న 82,781 మంది రైతులకు 371.93 కోట్ల మేర మాఫీ చేసింది. తాజాగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఒక రోజు ముందు కేసీఆర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. 99,999 వరకు బకాయిలు ఉన్న రైతులందరికీ ఒక్క రోజులోనే రుణమాఫీ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో 9,02,843 మంది రైతులకు ఆన్లైన్లో నగదు బదిలీ జరిగింది. వేలంపాటతో భూముల ధరలను రాత్రికి రాత్రే పెంచేస్తున్న మాయాజాలంపై వేలం మాఫియా శీర్షికతో ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలో వచ్చిన కథనం సంచలనం సృష్టించింది. ఆన్లైన్ ఎడిషన్లో ఈ కథనాన్ని పాఠకులు అత్యధికంగా చదివారు. భూముల వేలం వెనుక ఉన్న మతలబులను మోసాలను ఆంధ్రజ్యోతి బయటపెట్టింది అంటూ పలువురు సోషల్ మీడియాలో చర్చించుకున్నారు. మధ్యతరగతికి అందుబాటులో లేకుండా భూముల ధరలను కావాలని పెంచేస్తున్నారు అనే అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేశారు. వేలం మాఫియా వ్యూహం ప్రస్తుతానికి ఫలించిన దీర్ఘకాలంలో అది మొత్తం రియల్ ఎస్టేట్ రంగంపైనే తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తోంది అని కొందరు చిన్న రియల్టర్లు చెబుతున్నారు. అందుబాటు ధరలు లేకపోవడంతో మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి ప్రజలు భూములను కొనుగోలు చేయడం మానేస్తే అసలుకే మోసం వస్తోంది అన్న ఆందోళన కూడా కొందరు చిన్న రియల్టర్లలో వ్యక్తమైంది. సర్కార్ నిర్వహిస్తున్న ఈ వేలం పాటల్లో రియల్ మాఫియా దందా అరికట్టాలి అంటూ ధరావత్తు సొమ్మును 1,00,000 నుంచి 10,00,000కు పెంచాలి అనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. మేడిపల్లి మోకిల తొలి విడత భూముల వేలంలో పాల్గొని డబ్బు చెల్లించినా చెల్లించని వారి వివరాలను బయటపెట్టాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికలకు 4 నెలల ముందు ప్రభుత్వం మద్యం షాపులకు టెండర్లు ఎలా పిలిచిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. వైన్ షాపులను సీఎం కేసీఆర్ సొంత మనుషులకు అప్పగించేందుకు ముందుగా టెండర్లు పిలిచారు అని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో విజయం కాంగ్రెస్దేనని అధికారంలోకి రాగానే మద్యం షాపులకు మళ్లీ టెండర్లకు పిలుస్తామా అని ప్రకటించారు. అలంపూర్ దేవరకద్ర మహబూబ్ నగర్ నియోజకవర్గాలకు చెందిన పలువురు బీఆర్ఎస్ నేతలు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోనున్నట్లు సర్వేలు చెబుతున్నాయని అందుకే కేసీఆర్ అన్ని ఆస్తులను అమ్ముకుంటున్నారని రేవంత్ తెలియజేశారు. హైదరాబాద్ చుట్టూ కేసీఆర్ కుటుంబం 10,000 ఎకరాలను ఆక్రమించుకుందని 1,00,000 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు పేదలకు పట్టా భూములు ఇస్తే అభివృద్ధి ముసుగులో బీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని లాక్కుంటోందని మండిపడ్డారు. హైదరాబాద్ లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టడానికి జాగా లేదంటున్న సీఎం 100 ఎకరాలు ఎలా అమ్ముకుంటున్నారని రేవంత్ ప్రశ్నించారు. 100 రోజుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రానుందని భూములు కొంటున్న వారు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని హెచ్చరించారు. ఎక్కడా అతుకు లేకుండా 12-8 సైజులో అశోక చక్రంతో సహా ఏక వస్త్రంతో రూపొందిన త్రివర్ణ పతాకాన్ని ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన చేనేత కళాకారులు రుద్రాక్షల సత్యనారాయణ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందజేశారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి తేజావత్ రామచంద్ర చేనేత బ్రాండ్ అంబాసిడర్ సినీ నటి పూనం కౌర్తో కలిసి సోమవారం ఆయన రాష్ట్రపతిని కలిశారు. జాతీయ జెండాతో పాటు రాష్ట్రపతి చిత్రంతో తయారు చేసిన వస్త్రాన్ని ముర్ముకు బహుకరించారు. ఈ సందర్భంగా కళాకారుడి ప్రతిభను ముర్ము అభినందించారు. ఈ జెండా తయారీ కోసం తన ఇంటిని సైతం అమ్ముకున్నట్లు సత్యనారాయణ చెప్పారు. తిరుమలలో చిరుత దాడుల నేపథ్యంతో టీటీడీ ఆంక్షలు విధించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నడకదారిలో వెళ్లే భక్తులకు పూలుల నుంచి రక్షణకు తలో కర్ర ఇస్తామని టీటీడీ చైర్మన్ ప్రకటించడంపై భక్తులు మండిపడుతున్నారు. వన్యమృగాల నుంచి రక్షణ చర్యలు చేపట్టకుండా చేతిలో కర్ర పెట్టడమేంటి అని ప్రశ్నిస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే చిన్నపిల్లలతో కలిసి వెళ్లే వారికి అనుమతిస్తామని భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. కాలినడకన వెళ్లే భక్తులకు ఊతకర్ర ఇస్తామని తెలియజేశారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఘాట్ రోడ్లో 2-వీలర్స్ కు అనుమతిస్తామని అన్నారు. నడకదారిలో అప్రమత్తత కోసం సూచిక బోర్డులు లఘు చిత్రాలు ఏర్పాటు చేస్తాము అని తెలియజేశారు. మెట్ల మార్గంలో ప్రస్తుతం 15,000 టోకెన్ల జారీ చేస్తున్నాము అన్నారు. పిల్లలు లేకుండా వెళ్లే పెద్దలకు నడకదారిలో రాత్రి 10 గంటల వరకు అనుమతిస్తామని చెప్పారు.
తిరుమల నడక మార్గంలో ఏర్పాటు చేసిన బోన్లో చిరుత చిక్కింది. అలిపిరి నడక మార్గంలో లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వద్ద శుక్రవారం 6 ఏళ్ల బాలిక లక్షతపై చిరుత దాడి చేసి చంపేసింది. దీంతో చిరుతను పట్టుకునేందుకు ఆ ప్రాంతంలో 3 బోన్లు ఏర్పాటు చేశారు. బాలిక మృతదేహాన్ని గుర్తించిన ప్రాంతంలో ఏర్పాటు చేసిన బోన్లో చిరుత చిక్కింది. అది మగ చిరుత అని వయసు సుమారు 10 ఏళ్లు అని అటవీశాఖ అధికారులు తెలియజేశారు. చిరుత ముఖంపై గాయాలు ఉండడంతో దాన్ని తిరుపతిలోని ఎస్వి జూ పార్కుకు తరలించారు. బాలికపై దాడి చేసింది ఈ చిరుతేనని అనుకుంటుండగా సోమవారం ఉదయం మరో చిరుత కనిపించింది అనే ప్రచారం జరిగింది. కాగా ఆలిపిరి నడక మార్గంలోని 2000 మెట్ల వద్ద ఎలుగుబంటి సంచారం భక్తులను భయాందోళనకు గురిచేస్తుంది. భక్తుల అరుపులతో అది పారిపోయింది. కాగా ఆలిపిరి నుంచి నరసింహస్వామి ఆలయం వరకు ఇంకా 2-3 చిరుతలు తిరుగుతున్నట్లు అధికారులు అంచనా వేశారు. ఆపరేషన్ చిరుతను కొనసాగిస్తామని ఈవో తెలియజేశారు. తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీలోకి చిరుత ప్రవేశించింది. వర్సిటీలోని ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్లో సోమవారం సాయంత్రం సమయంలో చిరుత కనిపించడంతో విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. వర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో అటవీశాఖ అధికారులు వచ్చి ఆరా తీశారు. ప్రకాశం నగర్ క్వార్టర్స్ నుంచి ఎన్సీసీ నగర్ కు వెళ్లే దారికి కుడివైపున ఉన్న గ్రౌండ్ నీటికుంట సమీపంలో చిరుత సంచరించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలియజేశారు. యూనివర్సిటీ పరిసరాల్లోకి జింకలు వచ్చి తమ సంతతిని పెంచుకుంటున్నాయి. వీటి కోసమే చిరుత యూనివర్సిటీకి వచ్చి ఉంటుంది అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వర్సిటీ ప్రాంగణంలో కొందరు పశువులను పెంచుకుంటున్నారు. వాటి దూడల కోసం కూడా చిరుత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె శ్రీనివాస తండ్రి కండ్లగంట అలహ సింగరాచార్యులు మృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. శ్రీ కండ్లగంట అలహ సింగరాచార్యులు మృతి చెందడం బాధాకరం అంటూ మోదీ ట్వీట్ చేశారు. సంస్కృతం మరియు తెలుగు పట్ల ఆయనకున్న మక్కువ ఆయన రచనల్లో ప్రతిబింబించింది అని గుర్తు చేసుకున్నారు. వారి మృతి పట్ల తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. సింగరాచార్యుల భౌతిక కాయానికి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ నివాళులర్పించారు. ఆయనతో పాటు ఆంధ్రజ్యోతి డైరెక్టర్ వెమూరి ఆదిత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్ కోగంటి భానుప్రకాష్, ఆంధ్రజ్యోతిలోని వివిధ విభాగాల అధిపతులు, సిబ్బంది నివాళులర్పించారు. తమ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించి పంపిన నీటి వ్యతిరేక బిల్లును ఆమోదించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తమిళనాడు సీఎం స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రాష్ట్రపతికి సీఎం స్టాలిన్ లేఖ రాశారు. నీటి వల్ల తమ రాష్ట్రంలో విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య 16కి చేరిందని రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లారు. నీటి మినహాయింపు బిల్లును ఆమోదించడం ద్వారా విద్యార్థుల మరణాలను నివారించవచ్చు అని పేర్కొన్నారు. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ కోర్సుల బిల్లు 2021కి అనుమతి మంజూరు చేయడంలో నెలకొన్న జాప్యం వల్లే దురదృష్టకరమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల తక్షణమే ఈ బిల్లుకు ఆమోదం తెలపాలి అని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. నీట్ ఒత్తిడి కారణంగా ఆగస్టు 12-13 తేదీల్లో కొడుకు తండ్రి ఆత్మహత్యలకు చేసుకున్న ఘటనను తన లేఖలో ఉటంకించారు. ఈ బిల్లుకు సంబంధించిన శాసన ప్రక్రియను ప్రస్తావించారు. నీట్ ఆధారిత ప్రవేశ ప్రక్రియ ద్వారా పేద గ్రామీణ ప్రాంతాల విద్యార్థులపై ప్రతికూల ప్రభావాన్ని జస్టిస్ ఏకే రాజన్ కమిటీ అధ్యయనం చేసింది అని తెలియజేశారు. ఆ కమిటీ సమర్పించిన నివేదిక చర్చల ఆధారంగా 2021 సెప్టెంబర్ 13న ఈ బిల్లుకు ఆమోదం లభించినట్లు పేర్కొన్నారు. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేను ఆ పదవి నుంచి తప్పిస్తారు అనే వార్తలు కొన్ని రోజులుగా మహారాజకీయాల్లో ప్రచారంలో ఉన్నాయి. ఈ ఊహాగానాలను బీజేపీతో పాటు శివసేన కూడా తిప్పికొడుతున్నాయి. ఈ క్రమంలో సిండే స్థానంలో ఎన్సీపీ నేత అజిత్ పవార్ సీఎం బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయని ప్రతిపక్ష నేత విజయ్ వడెచ్చివార్ కీలక వ్యాఖ్యలు చేశారు. సిండేను ఆసుపత్రిలో చేర్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు. అనంతరం ఆరోగ్య కారణాలను చూపుతూ అజిత్ పవార్ కు సీఎం పగ్గాలు అప్పచెప్తున్నారని చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. అనారోగ్య కారణాలు చూపి 2 నెలలు సిండేను అక్కడే ఉంచుతారేమోననే భయం తనకు కలుగుతోంది అన్నారు. రాష్ట్ర ప్రజల్లో ఇవే ప్రశ్నలు తలెత్తుతున్నాయని విజయ్ వడెట్టివార్ పేర్కొన్నారు. సిండేను తప్పించవచ్చు అని ఊహాగానాలు వినిపిస్తున్న సమయంలోనే ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ లు పూణేలో రహస్యంగా భేటీ కావడం ఇందుకు మరింత బలాన్ని ఇస్తోంది అన్నారు.
కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డ్రోన్లపై మనం ప్రయాణించే రోజు ఇంకెంతో దూరం లేదు అన్నారు. మహారాష్ట్రలోని నాగ్పూర్లో రాష్ట్ర నిర్మాణ్ సమితి ఆధ్వర్యంలో అఖండ్ భారత్ సంకల్ప దినోత్సవం పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రస్తుతం రైతులు ఎరువుల వినియోగానికి డ్రోన్లు ఉపయోగిస్తున్నారు అని గడ్కరీ అన్నారు. అలాగే 200 కిలోల బరువు కలిగిన వస్తువులను సైతం రవాణా చేసేందుకు వీటిని వాడుతున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలోనే మనం రైల్వే స్టేషన్ లేదా ఎయిర్పోర్ట్లకు వెళ్లేందుకు డ్రోన్లను ఉపయోగించే రోజులు ఇంకెంతో దూరం లేవు అంటూ వ్యాఖ్యానించారు. దేశ సరిహద్దులను కాపాడుకునేందుకు గ్రామాలను అభివృద్ధి బాటలో నిలిపేందుకు సాంకేతికతను ఉపయోగించుకునేవాలని విద్యార్థులను ఆయన కోరారు. ప్రపంచంలో అత్యంత నివాస యోగ్యమైన నగరాల జాబితాలో ఆస్ట్రియా రాజధాని వియన్నా నగరం ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ తన నివేదికలో వెల్లడించింది. ఆసియా పసిఫిక్ రీజియన్లోని కోపెన్హేగన్, మెల్బోర్న్ తృతీయ స్థానాల్లో నిలిచాయి. సిడ్నీ 4 స్థానాన్ని దక్కించుకోగా వాంకోవర్, జ్యూరిచ్ నగరాలు 5, 6 స్థానాలను సొంతం చేసుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 173 నగరాల్లో ఏఐయు అనే సంస్థ సర్వే నిర్వహించింది. నగరాల స్థిరత్వం, ఆరోగ్య సంరక్షణ, సంస్కృతి, పర్యావరణం, విద్య, మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాల ఆధారంగా సర్వే నిర్వహించి నివాస యోగ్యమైన నగరాల జాబితాను విడుదల చేసింది. గత 15 ఏళ్ల గణాంకాలను పరిగణలోకి తీసుకుంది. భారత్లోని ప్రముఖ నగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు 45 నుంచి 50 స్థానాల మధ్యలో నిలిచాయి. ఆసియా పసిఫిక్ రీజియన్లో నివాస యోగ్యమైన నగరాల్లో చివరి 3 స్థానాల్లో పాకిస్తాన్లోని కరాచీ, పప్వా న్యూగినియాలోని పోర్ట్ మెరైన్స్ బై బంగ్లాదేశ్లోని ఢాకా ఉన్నాయి. విజువల్ ఉంది. అమెరికాలో ఆదివారం నిర్వహించిన మిచిగాన్ ఎయిర్ షోలో ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది. గాల్లో ఉండగానే ఓ జెట్ విమానంలో పేలుడు సంభవించింది. వెంటనే అప్రమత్తమైన పైలట్ అందులోని మరో వ్యక్తి కిందకు దూకేశారు. పారాషూట్ సహాయంతో వారిద్దరు సురక్షితంగా బెలేవిల్లే సరస్సుపై ల్యాండ్ అయినట్లు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది. ఈ ఘటనలో స్వల్ప గాయాలైన వారిద్దరిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా పేలుడు దాటి కాదు తప్పిన విమానం దూసుకుంటూ వెళ్లి ఓ పార్కింగ్ యార్డ్లో పడిపోయింది. కూలిపోవడానికి ముందే పైలట్ వెనుక కూర్చున్న వ్యక్తి సురక్షితంగా విమానం నుంచి బయటకు దూకారు. కంటికి కనిపించినప్పటికీ వారికి కొన్ని చోట్ల గాయాలు తగిలాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారని వేన్ కౌంటీ విమానయాన అథారిటీ ఒక ప్రకటన విడుదల చేసింది. బెలేవిలే లేక్ అపార్ట్మెంట్లోని వేవర్లీ వద్దనున్న పార్కింగ్ స్థలంలో విమానం కూలిపోయినట్లు విమానయాన అథారిటీ తెలియజేసింది. విమానంలో ఓ ప్రయాణికుడి చర్య తోటివారిని భయభ్రాంతులకు గురిచేస్తుంది. విమానాన్ని పేల్చేస్తానంటూ ఆ వ్యక్తి బెదిరింపులకు పాల్పడడంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే వెనక్కి మళ్లించారు. ఆస్ట్రేలియా నుంచి మలేషియా బయలుదేరిన విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మలేషియన్ ఎయిర్ లైన్స్ కు చెందిన MH122 విమానం సోమవారం మధ్యాహ్నం సిడ్నీ ఎయిర్పోర్ట్ నుంచి కౌలాలంపూర్ బయలుదేరింది. అయితే విమానం టేకాఫ్ అయిన కాసేపటికే అందులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి బెదిరించడం ప్రారంభించాడు. విమానాన్ని పేల్చేస్తానంటూ గట్టిగా అరిచాడు. దీంతో తోటి ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ఆ ప్రయాణికుడిని అతడి లగేజీని తనిఖీ చేయగా ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. ముందు జాగ్రత్త చర్యగా పైలట్ విమానాన్ని వెనక్కి మళ్లించి అత్యవసరంగా దించేశారు. ఆ వెంటనే సదరు ప్రయాణికుడిని కస్టడీలోకి తీసుకున్న ఎయిర్పోర్ట్ పోలీసులు విమానంలో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో ప్రయాణికులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఘటన సమయంలో విమానంలో 199 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు.